వచ్చే ఫ్రెండ్స్ సో రేపు మార్కెట్ ఎట్లుంటుంది ఏం లేదనేది చేసుకుందాం సో ఈ వీక్లో నేను ఎలాంటి వీడియోస్ అంటే ఆల్రెడీ నేను ఏమేమి చేయాలనేది రాసి పెట్టుకున్నా బట్ కొంచెం బిజీగా ఉండడంతో నేను వీడియోలు చేయలేకపోయినా సో నాకు అసలు టైం దొరకలే ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుండి కానీ నాకు టైం దొరికినప్పుడు నేను ఇంకా కొన్ని ఎక్కువ వీడియోస్ అంటే ఎక్స్ట్రా మనకు ఆర్కే వీడియోలు కాకుండా మీతో కూడా చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇవాళ మామూలుగా ఏదో ఒక పాయింట్ వచ్చింది అది మనకు ఇంపార్టెంట్ అదంటే మనకు ఏదో ఒక మార్కెట్ నుండి కొత్త విషయం తెలుసుకుంటుంటాం కదా ఎప్పుడు ఏదొచ్చినా కూడా ఆ విషయం గురించి డిస్కస్ చేయడమే మన పని ఓకే దానివల్లనే కొన్ని రోజులకి మనకు అదే ఇక నేర్చుకోవడానికి ఏముంది ఎంత నేర్చుకుంటుంది అంత మంచిది మనకి సో లైవ్గా చార్ట్లో ఏం జరుగుతుంది అనేది కొన్ని పాయింట్స్ ఉంటాయి అవి మనం అప్పుడప్పుడు డిస్కషన్ చేస్తుంటాం కదా ఫైన్ సో ఇక్కడ ఏమొచ్చిందంటే చూడండి ఇది నిఫ్టీ కదా నిఫ్టీలో రేపు క్యాండిల్ వస్తుంది ఏం లేదని చూసుకుంటే డైరెక్ట్ అట్లా రెగ్యులర్గా మనం చేసుకునే విధానం కాకుండా ఇవాళ చూడండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా ఇది చూడండి ఇది మొత్తం కన్సల్డేషన్ ఇది ఇందులో ఈ ఒక్క క్యాండిల్ తప్ప మిగతా అన్ని పనికిరాని క్యాండిల్ ఉన్నాయి అవునా సో ఈ లెవెల్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఈ ఇలాంటి లెవెల్ ఎప్పుడు వచ్చినా కూడా దాని తర్వాత మంచి మూమెంట్ అనేది రావాలి ఓకే మంచి మూమెంట్ వస్తే అప్పుడు ఇది బయింగ్ జోన్ అని అనుకోవచ్చు ఓకే ఇక్కడ చిన్న గ్యాప్ అప్ అయ్యి ఓకే మూమెంటం అయితే వచ్చింది ఒక ఫోర్ క్యాండిల్స్ ఏమో వచ్చినాయి సరే ఇక్కడ వచ్చింది కదా ఈ జోన్ బ్రేక్ అయిన క్యాండిల్ ఇది ఈ క్యాండిల్కు ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసినాం ఈ లెవెల్కి నియర్ బై చూడండి ఒక రిజెక్షన్ వచ్చింది ఇది ఇంపార్టెంట్ అనమాట ఇదే ఒక మన సిగ్నల్ ఇప్పుడు ఓకే జనరల్గా ఏమవుతుందంటే ఇలాంటిది వచ్చినప్పుడు ఆ విక్ దాటి కిందికి క్యాండిల్ క్లోజ్ అవ్వదు ఓకే అండ్ ఇదొక సిగ్నల్లో ఇంకా ఇంకెక్కువ బేరీ సైడ్ పోలేము ఇదే డిమాండ్ జోన్లో ఉంది ప్రస్తుతానికి అని చెప్పడానికి ఓకే ఫైన్ నేను కొన్ని రోజుల ముందే చెప్పిన ఇయో ఇవన్నీ క్యాండిల్స్ రాకం అందుకు ఏమని చెప్పినా మార్కెట్ ఈ క్యాండిల్ పడ్డప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది ఈ జోన్ ఉందా ఏదైతే లెవెల్ ఓకే ఆ లెవెల్ పైన పోవాలి అంటే మార్కెట్ మనం బుల్లి సైడ్ కంప్లీట్ బుల్లి సైడ్ ఎప్పుడు ఉంటాం ఈ పెద్ద క్యాండిల్ పైనకి పోయినప్పుడు అని చెప్పుకున్నాం అవునా సో ఈ లెవెల్లో మనకు క్యాండిల్ అన్ని ఇట్లా పడుకుంటూ 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 ఒక టూ వీక్స్ టైంపాస్ చేస్తుందని ఇంత ముఖ్యం మాట్లాడుకున్నాం బట్ ఇంతగానం చేసింది అంటే చాలా ఘోరమైన బుల్లిష్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఇప్పుడే ఎంటర్నే రాదు కానీ వస్తుంది ఇది ఇంకా కొన్ని రోజులు నడిచిందంటే ఇది మూమెంట్ చాలా ఘోరంగా ఉంటుంది ఎట్లా అంటే చూడండి ఈడ ఎంత టైం స్పెండ్ చేసిందో దాని తగ్గట్టు మూమెంట్ వస్తుంది ఓకేనా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ మూమెంట్ వస్తుంది ఎక్కువ టైం తీసుకుంది కదా ఇది ఎట్లా వచ్చింది కదా ఇట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇట్లాంటిది వచ్చిందంటే మంచి మూమెంట్ ఎందుకంటే మీరు చూడండి జనరల్గా ఇండస్ట్రీస్లో ఇంత ఫాలో అవుతుందో కాదు జనరల్గా కాదు ఇది నార్మల్ ఫాలే నార్మల్ ఫాల్ అంటే న్యూస్ ఏవేవో అడ్డమైన బ్యాడ్ న్యూస్ ఒకటి ఇంకొకటి వస్తున్నాయి కాబట్టి దానివల్ల ఫాలో అయింది సో జనరల్గా ఫాలో జనరల్గా ఫాలో అయితే ఇంతే ఇది ఇక్కడ ఉంది కదా ఇంతే కదా ఇంతకు మించి ఫాలో అవ్వన్నమాట అంత ఫాలో అయినా కూడా మళ్ళీ ఎగిరిపోతుంది పైకి సో జనరల్ ఫాలో అవు అంత ఫాలో అయింది అంటే మాత్రం ఓకే ఫైన్ ఫాలో అయింది ఫాలో అయింది ఇలాగ ఫాలో అయింది ఇప్పుడు మనకు డిమాండ్ జోన్ దగ్గరకు వచ్చింది అని అనుకుంటాం ఈ డిమాండ్ జోన్ బ్రేక్ అయ్యి కిందికి పోవాలంటే చాలా టైం పడుతుంది టెన్షన్ ఏం లేదు మా అంటే ఇంట్లోనే బుల్లిష్ బేరిష్ క్యాండిల్ మీద ట్రే ట్రేడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విక్ దాటి కిందికి పోదు ఒక సిగ్నల్ అవుతుంది అండ్ వీక్లీ క్యాండిల్స్ చూసుకుంటే చూడండి ఇవి బేరిష్ క్యాండిల్లా బుల్లిష్ క్యాండిల్ పక్కన పెడితే సెంటిమెంట్ మాత్రం హయ్యర్ హైలే ఉన్నాయి క్రియేట్ చేసి ఓకేనా ఇది క్రాస్ అయి కిందికి వస్తే ఇంకా ఫాలో అవ్వచ్చు అప్పుడు ఈ జోన్ దాకా రావచ్చు నేను అనుకున్న లెవెల్ దాకా రావచ్చు అది తర్వాత విషయం ఓకే ఇది వీక్లీ క్యాండిల్ కాబట్టి ఇంకా వీక్స్ గడవాలి కొని సో అంత దూరం ఆలోచించవద్దు ఇప్పుడు రేపటి గురించి మాట్లాడదాం రేపు నేనేమనుకుంటున్నాను అంటే ఇది ఏదైతే చిన్న ట్రెండ్ లైన్ ఉందో దీని కింద క్లోజ్ అయింది డే క్యాండిల్ ఇది ఓకే క్లోజ్ అయింది రేపు నేను అనుకునేది చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఏమని ఫ్లాట్గా ఓపెన్ అయితేనే సెల్ చేయండి గ్యాప్ అప్ అయితే బై చేయండి గ్యాప్ డౌన్ అయితే ఒక రెండు మూడు క్యాండిల్స్ అయితే బై చేయండి అని ఇట్లా చెప్తుంటా ఈ గ్యాప్ అప్ అయితే ఇదే ఎందుకు చేయాలా డౌన్ అయితే ఇదే ఎందుకు అనేది ఒకటి చిన్న డౌట్ ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే బేసిక్ పాయింట్ దొరికింది కాబట్టి చెప్తున్నాం ఇది యాక్చువల్లీ ఒక డే క్యాండిల్స్తో ట్రెండ్ ఇది ఇది బ్రేక్అవుట్ అయింది అవుట్ అయితే ఇప్పుడు గ్యాప్ అప్ అయ్యింది అనుకో డైరెక్ట్గా ఈడికి పోయి ఒక క్యాండిల్ ఇలా క్రియేట్ చేస్తుంది మనకు పైన కింద విక్ ఉంటుంది ఒక బుల్లిష్ క్యాండిల్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే రీట్రేస్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ నుండి ఈడికి వస్తుంది మళ్ళీ ఓకే ఇది జరగొచ్చు చాలా వరకు ఛాన్సెస్ ఉంది ఓకే బుల్లిష్ క్యాండిల్ ఇలా పడవచ్చు అంటే గ్యాప్ అప్ అయితే బుల్లిష్ క్యాండిల్ వస్తుంది మనకు మనకి ఇలా ఉండొచ్చు మార్కెట్ అని ఒక గెస్ట్ చేసుకోవచ్చు అవునా ఫైన్ మళ్ళీ ఇది ఇక్కడికే వస్తుందని పెట్టలేము ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది ఫైన్ కానీ ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ కిందికి ఉండుంటే ఖచ్చితంగా ఈడికే వస్తుంది అనుకోవచ్చు మనం కానీ లేదు పైకి కూడా పోయి రావచ్చు విక్ ఆ విషయంలో జాగ్రత్త ఉండండి ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ చాలా ఉంది ఓకేనా ఫైన్ ఇప్పుడు సరే ఇప్పుడు గ్యాప్ డౌన్ అయితే ఇది ఇది గ్యాప్ డౌన్ అయితే ఏమవుతుంది గ్యాప్ డౌన్ అయినాక కూడా కొంచెం సెస్టైన్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి టచ్ అవుతుంది ఓకే కింద స్టార్టింగ్లో ఏదైతే ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ పడుతుందా ఆ క్యాండిల్లో బ్రేక్ అయినప్పటికీ కూడా వెళ్ళి ఆ క్యాండిల్ హై బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తుంది మనకు ఈ లెవెల్ అనేది టచ్ అవుతుంది ఖచ్చితంగా ఇది ఒక రెండో పాయింట్ గ్యాప్ డౌన్ అయినా కూడా కానీ ఫ్లాట్గా అయితే మాత్రం సింపుల్ ఇది బ్రేక్ అయితే సెల్లే చేయడా ఎందుకు అంటే ఇక రిట్రెస్ చేసే ఉద్దేశం లేదు అండ్ గ్యాప్ డౌన్ కూడా కాలేదు ఎందుకంటే గ్యాప్ డౌన్ అంటే ఈ హోల్డ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ హై బ్రేక్ అవుతుందా ప్రాఫిట్ ఈ హై బ్రేక్ కాగానే బయర్స్ ఎంటర్ అవుతారాడా ఆటోమేటికలీ అందరూ బయర్స్ ఈ హై బ్రేక్ కాగానే ఎంటర్ అవుతారు కొంచెం బుల్లిష్ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా అన్లైన్ వస్తుంది కాబట్టి మంచి బుల్లిష్ క్యాండిల్ పడుతుంది లేదు గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయితే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎగ్జిట్ అయిపోతారు అవునా వీళ్ళంతా ఎగ్జిట్ అయిపోగానే ఖచ్చితంగా ఇడిగిపోతుంది అవునా కదా సో ఎందుకు ఎగ్జిట్ అవుతారంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంతో కొంత మిగులుతుంది వాళ్ళకి ఓకే ఈ టూ డేస్ హోల్డ్ చేసి పెట్టుంటారు కదా వాళ్ళకి ప్రాఫిట్ ఒక పదివేల ప్రాఫిట్ ఉందనుకో ఇక గ్యాప్ అప్ అవ్వగానే ఐదు వేలు నాలుగు వేలో అయిపోతుంది అది సో ఆ వచ్చిందే తీసుకొని పోదామని ఎగ్జిట్ అవుతుంటారు ఫైన్ ఇక ఫ్లాట్ కంటావా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం అంత ఈజీగా ఎగ్జిట్ అవ్వరు ఎందుకంటే పదివేల ప్రాఫిట్ ఉంటే మా అంటే ఎనిమిది వేలు కనబడుతుంది అడ ఈ టూ డేస్లో ఎంత డీకే అయితే పోతుందో పోయినప్పటికీ కూడా కొంతవరకు మనకి ప్రాఫిట్ కనబడుతుంటుంది చూస్తారు ఫస్ట్ క్యాండిల్ ఫ్లాట్గానే ఓపెన్ అయింది కాబట్టి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తోటి కంగారు పడాలన్నమాట ఇంకా సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కింది కోసం అది సెల్లింగ్ ఏ వస్తుందని అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్లో ఏం హడావిడి లేదు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో అదే ట్రెండ్లో కంటిన్యూ అవుతుందని అర్థం ఓకేనా అందుకే హోల్డ్ చేసి పెడతారు ఒక రెండు క్యాండిల్ చూసి లేదు బుల్లిష్ క్యాండిల్ పడుతుందంటే ఎగ్జిట్ అయిపోతారు అది తర్వాత విషయం అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే మీరు దీని కిందికి కూడా పోకండి ఎప్పుడు దీని కిందికి నియర్ బై వచ్చిందంటే అక్కడ నుండి మనకు బయ్యంగ్ ఎంట్రీ అయితే దొరికే అవకాశం ఉంది అది దొరికినప్పుడు చెప్తాను నేను సో అందుకే నేను గ్రూప్లో కూడా ఇలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు లాస్ట్ రెండు మూడు అంది నేను వేరే పనులు తిరుగుతున్నా సో రేపు ఏమైతే అని క్లియర్గా అర్థమయ్యిందిగా ఫ్లాట్గా ఓపెన్ అయితే సెల్లింగ్ ఉండొచ్చు అండ్ ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా ఫస్ట్ బేరిష్ క్యాండిల్ ఏదైతే పడుతుందో దాని మీద బ్రేక్ అయితేనే బై గురించి ఆలోచించండి ఒకవేళ బయంగ్ వస్తుంది అంటే ఓకే అండ్ గ్యాప్ అప్ అయితే మాత్రం బయ్ సైడ్ ఉండండి నో ప్రాబ్లం మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి ఫాల్ అయితే అని అడగచ్చు ఫాల్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయితే ఫస్ట్ క్యాండిలే పెద్ద బేరిష్ క్యాండిల్ పడాలి అప్పుడు సెల్లింగ్ సైడే ఉండాలి లేదు అది ఫస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ క్యాండ్ చాలా పెద్ద బేరిష్ క్యాండిల్ లేదు అంటే సస్టైన్ అవుతుంది సస్టైన్ అయ్యి కొంచెం ఇట్లా కిందికి వచ్చి పైకి పోయే అవకాశమే ఉంటుంది సో ఈ విషయం మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే ఇంత ముందు గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లో మీద కొంచెం ఫోకస్ పెట్టి చూడండి ఓకేనా అయితే రేపు నేనేం ఒక ఛాన్స్ అయితే ఉంది ఇట్లాంటి బుల్లిష్ క్యాండిల్ విక్ రిజెక్షన్ క్యాండిల్ టూ సైడ్ విక్ ఉండే క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది ఓకే లైక్ ఇట్లాంటిది చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది లేదనేది కూడా మనకు మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయలేం కదా సరే ఇది అయిపోయింది కానీ నిఫ్టీ నిఫ్టీ అయితే క్లారిటీ వచ్చిందిగా ఫైన్ ఫస్ట్ నేను ఏం చెప్పేవాని ఎగ్జాక్ట్గా మీరు ఈడ బై చేయండి ఈడ సెల్ చేయండి ఇటుకెళ్ళి వస్తే ఇట్లా ఇవ్వండి ఇట్లా అని గ్యాప్ అప్ అయితే ఇటు బై చేయండి ఫ్లాట్గా ఓపెన్ ఓపెన్ అయితే ఇది చేయండి గ్యాప్ డౌన్ అయితే ఇది చేయండి అని చెప్పేవాని తర్వాత మూడు గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్లు ఇవన్నీ పక్కన పడేసి ఎట్లా మార్కెట్లో ఎట్లుంటుంది ఎట్లా ఓపెన్ అవ్వచ్చు సరే ఈ వ్యూలో ఎట్లా చేద్దాం ఈ వ్యూలో ఎట్లా చేద్దాం ఈ వ్యూలో ఎట్లా చేద్దాం నిన్న ట్రెండీగా ఉందా ఇవాళ ట్రెండింగ్ ఉంటుందా లేదా అనేది స్పేస్ ఉంటే ట్రెండీ ఉంటుంది లేకుంటే లేదు లేదు నిన్న మొత్తం షాపింగ్ మార్కెట్ ఉందా అంటే ఇలా ట్రెండీ మార్కెట్ వస్తుందా రాదా ఇంకా టైం పడుతుందా అనేది ఎట్లుంటుందనేది డిస్కస్ చేసుకుంటూ చేసినాం ఇప్పుడు రాను రాను నేను లాస్ట్ స్టేజ్ ఏంటంటే చూడండి ఏం లేదు ఇట్లా చార్ట్ ఓపెన్ చేసారా మీరే ఈడ బయ్యింగ్ రావచ్చు ఈడికెళ్ళి ఇడికి మార్కెట్ అగ్రెసివ్గా బయర్స్ బై చేయొచ్చు ఇక్కడ నుండి ఫాలో అయ్యి మళ్ళీ ఇక్కడ రిటర్న్ పోయి మళ్ళీ ఫాలో అవ్వాలా ఇది లెవెల్స్ ఇట్లా సింపుల్గా ఇట్లా చూసి చార్ట్ డ్రా చేసుకోగలగా ఓకే అంతవరకు వెళ్దాం ఆ తర్వాత ఇంకేముంటుంది మీరు దాని మీద ప్రాక్టీస్ చేయడమే ఉంటుంది నాన్ స్టాప్గా ఈ ఇవి ఏం ఇవన్నీ ఏం లైట్ తీసుకోకండి చాలా సీరియస్గా కూర్చొని చేయండి అర్థం ఫస్ట్ అర్థమైతేనే కదా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళని ఫస్ట్ అర్థం కావాలా అర్థమైనాక తర్వాత ప్రాక్టీస్ ఇట్లా ఏం చేస్తారోగా మీరు మీరు చేసే ప్రాక్టీస్ బేస్ చేసుకుని మీకు రిజల్ట్ వస్తుంటుంది ఓకే ఫైన్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం ఇది కొంచెం చూడండి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఏం తేడా అంటే ఇది కొంచెం కిందికి వచ్చేసింది క్యాండిల్ సో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం బుల్లి సైడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే కిందికి వచ్చేసింది ఇంకా నియర్ బై ఈ విక్ దగ్గర ఉంది ఇక్కడ చూసినా కూడా ఇక్కడ ఇక్కడ నుండి మార్కెట్ జంప్ అయిపోయింది పైకి కానీ ఇది చాలా పెద్ద కన్సల్టేషన్ ఉంది ఇది ఈ లెవెల్ ఈ లెవెల్కి వెళ్ళి రిటర్న్ అవ్వాలి మార్కెట్ యాక్చువల్లీ ఇది అంతా బైన్స్తోనే ఉంటుంది ఫైన్ ఇప్పుడు ఏంటంటే ఇది కూడా సేమ్ ఫ్లాట్గా ఓపెన్ అయితే దీని కింద సెల్ చేయొచ్చు ఇది బ్రేక్ అయితే దింది ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈజీగా బ్రేక్ అవుతుంది ఎందుకంటే జోన్ వచ్చేసి పెద్ద ఉంది కాబట్టి దీని బ్రేక్ అయి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది మనకు జోన్ అనేది నియర్ బై అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడు ఇది దాటదు కదా అన్నావు కదా అంటే జోన్ కూడా ఆల్మోస్ట్ ఇడికే ఉంటే మనకు ఒకే దాటకపోవచ్చు కానీ ఇలాంటిది మళ్ళీ ఇక్కడ వచ్చి ఒకటి క్యాండిల్ ఇట్లా క్రియేట్ చేస్తుంది ఈడ మళ్ళీ మార్కెట్ ఇట్లా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ జోన్లోకి వెళ్ళి ఈ ఈ విక్కు దాటకుండా కిందికి మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఇది ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు నాకు తెలిసి సో జోన్ పెద్ద ఉంది కాబట్టి ఈ స్పేస్ ఉంది ఫ్లాట్గా ఓపెన్ అయితే సెల్లింగ్ సైడ్ ఉండండి గ్యాప్అప్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ ఎప్పుడు ఉంటారంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయినాకనే ఓకేనా ఫైన్ గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ డౌన్ అయినాక కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయితే బయింగ్ సైడ్ ఉండొచ్చు గ్యాప్ డౌన్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఇంపార్టెంట్ ఓకే లేదు గ్యాప్ గ్యాప్ అప్ అయిందంటే ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అయినా పర్లేదు మీరు బయింగ్ సైడ్ ఉండొచ్చు ఒక్కరోజు మటుకే రేపు ఓకే చాలా సింపుల్ ఇది కూడా సేమ్ రెండు సేమే ఉంటాయి ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫైన్ సో ఒక మూడు స్టాక్స్ ఉన్నాయి చూసుకుందాం విప్రో విప్రో బై సైడ్ ఉంది ఎప్పుడైతే సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో క్రాస్ అవుతుందో అప్పుడు బై చేయండి స్టాప్ లాస్ వచ్చేసి సిక్స్ సెవెన్ టూ పాయింట్ త్రీ ఫైవ్ పెట్టండి ఓకేనా ఇది విప్రోకి ప్రాఫిట్ ట్రేల్ చేసుకోండి త్రీ మినిట్స్ పెట్టుకొని ట్రేడ్ చేయండి మీరు ఎంట్రీ తీసుకున్నాక ఎందుకంటే త్రీ మినిట్స్కి మనకు ట్రైలింగ్ అనేది కొంచెం చిన్న చిన్న ట్రైలింగ్ ఈజీగా ఉంటుంది మనం ఈ త్రీ మినిట్స్ ఓకే ఇది గేల్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో ఎంట్రీ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ జీరో పెట్టుకోండి ఓకేనా ఫైన్ ఇది కూడా ట్రైల్ చేయండి మీరు ఎంట్రీ తీసుకున్నాక ట్రైల్ చేయాలంటే త్రీ మినిట్స్ పెట్టుకోండి లేదు ట్రైల్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా టార్గెట్ పెట్టుకున్నారంటే ఫిఫ్టీన్ మినిట్స్లో చూసుకోండి ఈజీగా ఉంటుంది ఎయిచర్ మోటార్స్ ఇది ఓకే కొంచెం ప్రైస్ టూ థౌజండ్ సంథింగ్ ఉంది అయినప్పటికీ కూడా ట్రా అందరూ చిన్న మినిమం ఫైవ్ హండ్రెడ్ బిలో ఉండేటి స్టాక్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు అంటే అట్లేం ఉండదు ఇది ఒక్క షేర్ అయినా సరే రెండు షేర్లు అయినా సరే ఎంతో కొంత మీరు ఎంతైతే రిస్క్ పెట్టాలనుకున్నారో అంత రిస్క్ పెట్టి ఎన్ని షేర్లు వస్తే అనుకోనండి ఓకే ఎంట్రీ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ సిక్స్ సిక్స్ ఓకే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఎంట్రీ ప్రైస్ అండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకోండి ఓకేనా సో ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి సో ఫ్రెండ్స్ ఈ ఈ వీక్ కొంచెం వీడియోలు ఏం చేయలేదు సో నెక్స్ట్ నాకు టైం దొరికినప్పుడు మిగతా అన్నీ కవర్ చేస్తా నేను కొంచెం ఎక్కువ వీడియోలు ట్రై చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు మాత్రం ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్